ఓం శాంతి గుడ్ మార్నింగ్ ఈరోజు సకారవాణి మురళి 21/7/2021 మధురమైన పిల్లలారా పిల్లలైన మీ బుద్ధి రూపీ జోలెను అవినాశి జ్ఞాన రత్నాలతో నింపేందుకు తండ్రి వచ్చారు ఈ ఒక్కొక్క జ్ఞాన రత్నము లక్షల రూపాయల విలువ చేస్తుంది బాబా మనకి జ్ఞాన రత్నాలతో బుద్ధి రూపీ జోలిని నింపేందుకు వచ్చారు ఒక్కొక్క రత్నం యొక్క విలువ లక్షల రూపాయల చేస్తుంది అంటున్నారు బాబా బాబా ప్రశ్న అడుగుతున్నారు గుప్త దానానికి ఇంత గొప్ప మహత్వం ఎందుకు ఉంది గుప్త దానం బాబా చెప్తారు కదా బాబా యజ్ఞంలో సో ఈ గుప్త దానానికి ఇంత మహత్వం ఎందుకు ఉంది అని అడుగుతున్నారు బాబా సమాధానం ఎందుకంటే ఇప్పుడు తండ్రి మీకు గుప్తంగా జ్ఞాన రత్నాలను దానం చేస్తున్నారు బాబా మనకి జ్ఞాన రత్నాలను గుప్తంగా దానం చేస్తున్నారు ఇది ప్రపంచానికి తెలియదు పిల్లలైన మీరు ఈ జ్ఞాన రత్నాలను ఇతరులకు దానం చేయడం ద్వారా విశ్వ సామ్రాజ్యాన్ని తీసుకుంటారు చూడండి బాబా మనకి గుప్తంగా దానం చేస్తున్నారు దీన్ని మనం ఇతరులకు దానం చేయడం వల్ల విశ్వ రాజ్యాధికారం మనకు లభిస్తుంది ఇది కూడా గుప్తమైనది ఏ యుద్ధము లేదు విశ్వరాజ్యం తీసుకోవడం కూడా గుప్తమే ఏ యుద్ధము లేదు ఏ తుపాకులు మొదలైనవి లేవు ఏ ఖర్జు లేదు మనకు విశ్వరాజ్యం ఎలా వస్తుంది గుప్తంగా వస్తుంది ఏ యుద్ధము లేదు ఇక్కడ ఏ తుఫాకులు వీటితో ఏమి పని కూడా లేదు గుప్తంగా తండ్రి మీకు రాజ్యాన్ని దానం ఇస్తారు కనుక గుప్త దానానికి చాలా మహత్వం ఉంది అచ్చా డబుల్ ఓం శాంతి ఒకటేమో శివబాబా అంటారు మరొకటి బ్రహ్మ దాదా అంటారు ఇరువురి స్వధర్మము శాంతి మరియు ఇరువురి శాంతిధామ నివాసులే మీరు కూడా శాంతిధామ నివాసులే నిరాకార దేశంలో నివసించేవారు సాకార దేశంలో పాత్రను అభినయించేందుకు వచ్చారు ఎందుకంటే ఇది డ్రామా డ్రామా ఆది మధ్యాంతాల జ్ఞానము పైనుండి కింది వరకు పిల్లలైన మీ బుద్ధిలో నిండి ఉంది సర్వోత్తమమైన వారు భగవంతుడు వారి జతలో పిల్లలు కూడా ఉన్నారు ఈ విషయాలను బాగా అర్థం చేసుకోండి ఏమని సర్వోత్తముడైనటువంటి భగవంతుడు పిల్లలు జతలో ఉన్నారు ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి మీకు తప్ప వేరెవ్వరికి ఈ జ్ఞానం లేదు మీరు ఈశ్వరీయ పాఠశాలలో చదువుతున్నారు భగవాన్ వాచ భగవంతుడు ఒక్కరే 10-20 మంది భగవంతులు లేరు ఎన్ని ధర్మాల వారున్నారో అందులో ఎంతమంది ఆత్మలు ఉన్నారో వారి ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే ఆ తండ్రి సృష్టిని రచిస్తారు అప్పుడు ప్రజాపిత బ్రహ్మ అని అంటారు సృష్టిని రచించేటప్పుడు ప్రజాపిత బ్రహ్మ అని చెప్తారు శివుని ప్రజాపిత అని అనరు ప్రజలైతే జనన మరణాల్లోకి వస్తారు ఆత్మ సంస్కారం అనుసారంగా జనన మరణాల్లోకి వస్తుంది తర్వాత ప్రజాపిత బ్రహ్మ కావాలి పరంపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచన రచిస్తారని మహిమ చేయబడింది ఓ పతిత పావన రెండి అని వారిని పిలుస్తారు ఎప్పుడైతే ప్రపంచం పతితంగా అయిపోతుందో దాని అంతిమ సమయం వస్తుందో అప్పుడే పతితుల నుండి పావనంగా చేసేందుకు తండ్రి వస్తారు బాబా ఒక్కసారి మాత్రమే వస్తారని ఇంకెప్పుడు రారని మీరు తెలుసుకున్నారు భక్తులైతే యుగ యుగంలో వస్తారు అని చెప్తారు కానీ బాబా
కేవలం కల్పానికి ఒక్కసారి మాత్రమే వస్తారు, కానీ మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు రారు అనేది మనకి ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు మీకు పూర్తి జ్ఞానం అంతా లభించింది. మీరు డ్రామాలోని పాత్రధారులు కదా, డ్రామాలోని పాత్రధారులు అన్న తర్వాత ఎవరి పాత్ర ఏమిటి అని అందరి పాత్రల గురించి వివరాలు తప్పకుండా తెలిసి ఉండాలి. అది చిన్న హద్దులోని నాటకం లేదా డ్రామా, దానిని గురించి అందరికీ తెలుసు. మీరు కూడా చూసి ఉంటారు, అవసరమైతే రాయగలరు, చిన్న డ్రామా కదా కాబట్టి మీరు చూసి ఉంటారు, తర్వాత రాయగలరు కూడా, గుర్తు కూడా ఉంచుకోగలరు. అది చిన్నగా ఉంటుంది, ఇది చాలా పెద్ద అనంతమైన డ్రామా. దీనిని మీరు సత్యయుగం నుండి కలియుగం వరకు తెలుసుకున్నారు. మాకు బేహత్తు తండ్రి ద్వారా అనంతమైన ఆస్తి లభిస్తుందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. హద్దులోని తండ్రి నుండి హద్దులోని ఆస్తి లభిస్తుంది. ఎవరు రాజులై ఉంటారో వారు వెనకటి జన్మలో దాన పుణ్యాలు మొదలైనవి చేసి ఉంటారు కదా, ముందు జన్మలో బాగా ధనదానం చేసి ఉంటే ఈ జన్మలో పెద్ద రాజుల కుటుంబంలో జన్మ తీసుకుంటారు. ఆ ఈ ధర్మాలకి ఈ దానానికి కూడా చాలా మహత్వం చెప్తూ వస్తారు. ధర్మాలకు దానానికి కూడా చాలా మహత్వం చూపిస్తారు. ఈరోజు బాబా గుర్తు చేయిస్తున్నారు చూడండి, ఎవరైతే ముందు జన్మలో ధనదానం చేసి ఉంటారో వాళ్ళు మంచి రాజుల కుటుంబంలో జన్మ తీసుకుంటారు. రాజులు అంటే ముందు జన్మలో బాగా దానం చేసి ఉంటారు కాబట్టి ఒక జన్మకు రాజులు అవుతారు, దానం చేసి ఉంటారు కాబట్టి ఒక జన్మకు అవుతారు. బాబా అర్థం చేయించారు, అలాగని వారు మరుసటి జన్మలో కూడా రాజులు అవుతారని కాదు, ముందు జన్మ చేసిన దాన పుణ్యం అనుసారంగా ఒక జన్మకు మంచి భాగ్యం వస్తుంది. అలా ఒక జన్మకు రాజులయ్యారంటే ప్రతి జన్మలోనూ అవుతారని కాదు, ఆ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. మళ్ళీ రాజులైన తర్వాత కూడా మంచి దాన పుణ్యాలు చేసి మంచి జనాలకు పుణ్యకర్మలు చేస్తూ ఉంటే పుణ్యకర్మల ఖాతా వలన నెక్స్ట్ జన్మలో కూడా పుణ్య జన్మ తీసుకుంటారు. అంతేకాని ఒకసారి రాజులైన వాళ్ళే ఎప్పుడు రాజులు అవుతూ ఉంటారు అనేది కూడా కాదు. మీరు ఎవరైతే సత్యయుగంలో రాజులు మహారాజులుగా ఉండేవారో మా రాజ్యం వెళ్ళిపోయిందని భావించకండి. ఎందుకు చెప్తున్నారు బాబా, ఎప్పుడు భక్తి ప్రారంభమవుతుందో అప్పుడు కూడా మీరు ఎక్కువ దాన పుణ్యాలు చేస్తారు కనుక అప్పుడు కూడా రాజ్యం ఉంటుంది, కానీ వికారి రాజులుగా ఉంటారు. అంటే దీని అర్థం బాబా చెప్తారు, మేము సత్య త్రేతాయుగంలో మాత్రమే రాజులుగా ఉంటాము, తర్వాత ఉండము అని అనుకోకండి. ద్వాపరయుగం నుండి కూడా మంచి దాన పుణ్యాలు చేస్తూ వచ్చినట్లయితే అక్కడ కూడా రాజులుగా అయ్యేటువంటి ఛాన్స్ ఉంది, అక్కడ కూడా అవ్వచ్చు అని బాబా ఈరోజు మళ్ళీ గుర్తు చేయిస్తారు. రాజులు అయితే అవుతారు, కానీ ఎలాంటి రాజులు? వికారీ గుణాలు కలిగిన రాజు. పూజ్యులుగా ఉన్న మీరే మళ్ళీ పూజారీలుగా అయ్యారు. అది అల్పకాల సుఖం, దుఃఖం కేవలం ఇప్పుడు మాత్రమే ఉంటుంది. బాబా అంటారు ఇప్పుడు దుఃఖం ఎక్కువగా ఉంది కదా, ఇప్పుడు ఇంతటి తమో ప్రధానతలో కూడా మీకు సుఖం ఉంది. ఎలాంటి యుద్ధము పోట్లాటల మాటే లేదు, అది తర్వాత జరుగుతుంది. మన రాజ్యం తెచ్చుకోవడానికి మనం ఎలాంటి యుద్ధాలు చేయట్లేదు, విశ్వరాజ్యం కోసం ఎలాంటి దుఃఖము మన పనులు చెయ్యలేదు. తర్వాత మొదలైతే ఈ దుఃఖము రాజ్యాల కోసం యుద్ధాలు చేయడం ఇదంతా ద్వాపరయుగం నుండి మొదలవుతాయి అంటారు బాబా. చూడండి, ఎప్పుడైతే మనుషులు లక్షల సంఖ్యలో అవుతారో అప్పుడు యుద్ధాలు మొదలైనవి ప్రారంభం అవుతాయి. పిల్లలైన మీకు సత్య త్రేత ద్వాపర యుగాల్లో కూడా సుఖం ఉంటుంది. బాబా మనకి పూర్తి కల్పమంతా సుఖం ఉంటుంది అని గుర్తు చేయిస్తున్నారు. ఇప్పుడైతే అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. బాబా చెప్తారు ఇది సంపూర్ణ తమో ప్రధాన ప్రపంచం,
ఇది బేహద్దైన డ్రామా, దీని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరని మీకు తెలుసు. మనుషులు ఎక్కడైతే దుఃఖాలతో విసిగిపోతారో అప్పుడు ఓ భగవంతుడా ఇలాంటి ఆటను ఎందుకు రచించారని అంటారు. ఒకవేళ భగవంతుడు రచించకుండా ఉంటే ప్రపంచమే ఉండదు. భగవంతుడు ఇలాంటిది ఎందుకు రచించాలి? భగవంతుడు రచించకపోతే ప్రపంచమే ఉండదు, ఏమీ ఉండేది కాదు. రచయిత మరియు రచన ఉన్నారు కదా, వారి వివరణ గురించి కూడా ఉంది. సత్యయుగం నుండి కలియుగం అంతమయ్యేంత వరకు ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. మీరు ప్రాక్టికల్ గా చూస్తారు, ఆ దృశ్యాలు ముందే చూపించారు. సత్యయుగం ఎలా స్థాపనవుతుంది, ఏ విధంగా అవుతుంది అనేది బాబా అంతిమంలో సాక్షాత్కారం చేయిస్తాను అంటారు. అవి ముందే కాదు, ఆ మిగిలి ఉన్న దానిని ఇప్పుడే చూపించారు కదా. ఎప్పుడు జరుగుతుందో అప్పుడు దానిని కూడా సాక్షిగా ఉండి చూడాలి. మళ్ళా మన ముందర అలాంటి వినాశనం యొక్క దృశ్యాలు వస్తే కూడా సాక్షిగా ఉండి చూడాలి. ఏదైతే జరుగుతుందో అది కల్పం క్రితం వలె జరుగుతుంది, అందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉండడం చూస్తూనే ఉన్నారు. వినాశనం తప్పకుండా జరుగుతుంది, అన్నింటికీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, అది డ్రామాలో మొదట నిర్ణయించబడి ఉంది. వినాశనం అనేది కూడా మొదటే నిర్ణయించబడి ఉంది. వినాశనం తప్పకుండా జరుగుతుంది. తమో ప్రధానమైన మీ ఆత్మలను కూడా ఇక్కడే సతో ప్రధానంగా చేసుకోవాలని బాబా పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. దీనిని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. తండ్రి గుప్తంగా వస్తారు, గుప్తంగానే మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. దీనిని గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. తండ్రి గుప్తంగా వస్తారు, గుప్తంగానే మనకు ప్రపంచంలో ఉండేటువంటి జ్ఞానం అంత ఆది మధ్య అంత జ్ఞానం అంతా తెలియజేస్తారు. ఈ విషయము ప్రపంచంలో వారికైతే తెలియదు. మీరు గుప్తంగా విశ్వరాజ్యం తీసుకుంటారు, ఏ శబ్దము ఉండదు. మన రాజ్యం పొందుకోవడానికి ఏమి శబ్దాలు నినాదాలు చేయాల్సిన అవసరం ఉండదు. సంపూర్ణ గుప్తదానము అని అంటారు కదా, బాబా వచ్చి పిల్లలకు అవినాశి జ్ఞాన రత్నాలను గుప్తంగా దానం చేస్తారు. బాబా కూడా ఎంత గుప్తంగా ఉన్నారంటే వారిని గురించి ఎవ్వరికీ తెలియదు. వీరంతా బ్రహ్మకుమారి కుమారులని ఎందుకు పిలుస్తున్నారు? వీరంతా ఎక్కడికి వెళ్తారు? బ్రహ్మకుమార్ కుమారులు ఏం చేస్తారు? ఎవ్వరూ అర్థం చేసుకోరు. బాబా ఎంత గుప్తంగా ఉన్నారో మీకు తెలుసు. సర్వశక్తివంతుడైన భగవంతుడు మన జతలో ఉన్నారు, ఇది ప్రపంచంలో ఎవరికీ తెలియదు. మనందరినీ బ్రహ్మకుమారి కుమారులని ఎందుకంటారు? మనందరం ఎక్కడికి వెళ్తాము ఈ విషయాలు కూడా ఎవరికీ తెలియవు అని బాబా ఈరోజు తెలియజేస్తారు. ఇంకా బాబా చెప్తారు, మిమ్మల్ని గుప్తంగా విశ్వరాజ్యాధికారులుగా చేస్తారు. ఇక్కడ ఏ యుద్ధము లేదు, ఏ పిరంగులు లేవు, ఏ ఖర్చు లేదు. ఇక్కడ ఒక చిన్న గ్రామాన్ని తీసుకునేందుకు కూడా ఎన్ని జగడాలు, ఎన్ని పోట్లాటలు, మారిన హోమాలు జరుగుతాయి. సత్యయుగంలో అయితే ఏ యుద్ధాలు ఉండవు, పిరంగులు అవసరం ఉండదు. ఇక్కడైతే ఒక చిన్న గ్రామాన్ని, ఒక గ్రామం వాళ్ళు ఆధిపత్యం సాధించాలంటే ఎన్ని మారణ ఆయుధాలతో చేస్తారు. తండ్రి వచ్చి గుప్త దానం ఇస్తారు, అవినాశి జ్ఞాన రత్నాలతో మీ జోలను సంపన్నంగా చేస్తారు. శివ బోలో బండారి జోలెను నింపు అని అంటారు. శివ బోలో బండారి మా జోలెను నింపు అని అంటారు. శివ బాబా మా జోలెను అవినాశి జ్ఞాన రత్నాలతో నింపుతున్నారని మీకు తెలుసు. ఒక్కొక్క రత్నము లక్షల రూపాయల విలువైనది. మీరు ఎన్ని రత్నాలను ఇస్తారో, ఎంత దానం చేస్తారో అది కూడా గుప్తమే. మీరు ఎంత చేస్తారో బాబాకి అది కూడా గుప్తమే. దేవతలకు ఎన్నో ఆయుధాలు, భుజాలు మొదలైనవి చూపిస్తారు. వాస్తవానికి అటువంటిదేమీ లేదు. అన్ని రకాలైన ఆయుధాలను వాళ్ళేమీ ఉపయోగించరు. అన్ని భుజాలు కూడా దేవతలకు ఉండవు. సత్యయుగంలో దేవతలకు ఇన్ని భుజాలు మొదలైనవి ఉండవు. కలియుగంలో అనేక రకాలైన ఆయుధాలు ఇస్తారు. వినాశనం కొరకు బాంబులు ఉన్నప్పుడు ఇక
ఖడ్గాలు బాణాలు మొదలైన ఏం చేస్తారు? బాబా ఎంత బాగా అడుగుతారో చూడండి. పవర్ఫుల్ అయిన బాంబులే ఉపయోగిస్తూ ఉన్నప్పుడు ఇంకా ఖడ్గాలతో ఆయుధాలతో ఏం అవసరం ఉంటుంది? వాస్తవానికి అవి జ్ఞానకత్తు, జ్ఞానకత్తులని మీరు అంటారు. జ్ఞానాన్ని వారు ఆయుధంగా అర్థం చేసుకున్నారని మీరు చెప్తారు. జ్ఞానాన్ని వాళ్ళు స్థూలమైన ఆయుధాలుగా అర్థం చేసుకొని దేవీ దేవతలకి అన్ని రకరకాల మనం చూడనన్ని ఆయుధాలన్నీ చూపించేస్తారు వాళ్ళకి ఫొటోస్ లో. అది బాబా ఇక్కడ చెప్తారు. నిజానికి అవేమీ లేవు, అన్ని రకాలైన ఆయుధాలు మారణాయుధాలు ఏమీ లేవు. మీకు గుప్తదానం లభిస్తుంది, మీరు మళ్ళీ అందరికీ గుప్తదానాన్ని ఇస్తారు. బాబా మనకు శ్రీమతాన్ని ఇస్తున్నారని, శ్రీమతం భగవంతుందే అని మీకు తెలుసు. మనం నరుణ్ నుండి నారాయణగా అయ్యేందుకు వస్తామని మీకు తెలుసు. వారిని సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు, దైవీ గుణాలని అంటారు. లక్ష్మీనారాయణ ఏమంటారు? 16 కళా సంపూర్ణులు, ఇంకా సర్వగుణ సంపన్నులు, ఇలా వాళ్ళకి 5 టైటిల్స్, 5 డిగ్రీస్ దేవతలకి ఇస్తారు. దైవీ గుణాలు కేవలం ఆ దేవీ దేవతల్లోనే ఉంటాయి, తర్వాత కళలు తగ్గుతూ ఉంటాయి. సంపూర్ణ చంద్రునిలో ప్రకాశం మొదట్లో చాలా బాగుండి తర్వాత తగ్గుతూ తగ్గుతూ చివరికి కేవలం ఒక సన్నని రేఖ మాత్రమే మిగులుతుంది. అంత అదృశ్యం అవ్వదు, పూర్తిగా అదృశ్యం అవ్వదు, ఒక చిన్న రేఖ మాత్రమే ఉంటుంది. రేఖ తప్పకుండా ఉంటుంది, దానిని అమావాస్య అని అంటారు. ఇప్పుడు మీది అనంతమైన విషయం. అక్కడ స్థూలంగా చంద్రుడి యొక్క కాంతి తగ్గుతూ తగ్గుతూ చివరికి ఒక రేఖలాగా అయిపోతుంది, దాన్ని అమావాస్య అంటారు. అది స్థూలంగా కనపడుతుంది, కానీ బాబా మన గురించి చెప్తారు. మనలో కూడా ఏమి 16 కళా చంద్రుడి లాగా మనం కూడా సంపూర్ణ కళతో కలిగి ఉన్నాం. ఒకప్పుడు నెమ్మది నెమ్మదిగా ఏమైపోయాయి, కళలంతా కూడా తగ్గిపోతూ వచ్చాయి అని మనని పోలుస్తున్నారు బాబా. మీది అనంతమైన విషయం. మీరు 16 కళా సంపూర్ణంగా అవుతారు. కృష్ణుడి నోటిలో మాతలు చంద్రుని చూసినట్లు చూపిస్తారు. యశోదామాత కథ చెప్తారు కదా, ఎప్పుడైతే గోపికలందరూ యశోదమాతకు కంప్లైంట్ ఇస్తారు, మా ఇంట్లో వెన్నంత దొంగతనం చేస్తున్నారు, పాలు దొంగతనం చేస్తున్నారు, అంత తింటున్నాడు అని. ఇంత చిన్న బాలుడు అంత తింటారా అని అనుకునేవాడు. మళ్ళీ ఒకసారి మట్టి తిన్నారు అనేసి యశోదమాత నోరు తెరువు కన్నయ్య అని చెప్తారు. అప్పుడు నోరు తెరిస్తే ఆ నోటిలో ఏం కనపడిందంట యశోదమాతకి? భక్తి మార్గ కథలన్నమాట అవన్నీ. అన్ని 7 భువనాలంతా కనపడింది, నోటిలో చంద్రుడు కనపడ్డారు యశోదమాతకి అని భక్తిలో చూపిస్తారు. ఇది సాక్షాత్కార విషయము, నోటి ద్వారా కాదు. శివ బాబా ఎవరైతే కృష్ణ ఆత్మ ఉన్నారో ఆ ఆత్మ ప్రజాపిత బ్రహ్మ యొక్క మొక్క కమలకం ద్వారా, నోటి ద్వారా మనకి జ్ఞానరత్నాలను తెలియజేసి సాక్షాత్కారాలు చేయిస్తారు. కాబట్టి భక్తిలో ఈ విధంగా కృష్ణుడు యొక్క నోటి ద్వారా సాక్షాత్కారమైంది యశోదమాతకి అని చూపించారన్నమాట. దీని వివరణ బాబా కూర్చొని ఇస్తారు. ఇప్పుడు మీరు సంపూర్ణంగా అవ్వాలి. మాయ అనే సంపూర్ణ గ్రహణం పట్టి ఉంది, చివరికి ఒక చిన్న రేఖ మిగులుతుంది. మెట్లు దిగుతూ దిగుతూ వచ్చారు, అందరూ నెమ్మదిగా దిగాల్సిందే. ఎవరూ సత్వప్రధానంగా అలాగే ఉండలేరు, అందరి కిందకే దిగాల్సిందే. అప్పుడే అందరూ వాపస్ వెళ్ళవలసి ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు కొద్ది మందే ఉన్నారు. నెమ్మది నెమ్మదిగా వృద్ధి అవుతుంది. చదువులో ఎక్కువ మంది పాస్ అవ్వరు, మీ సెంటర్లు కూడా నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. సమయం సమీపానికి వస్తూ ఉంటుంది, అప్పుడు ఇక్కడ ఏమి ఉందో అర్థం చేసుకుంటారు. రోజు రోజుకు వృద్ధి అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అది ఎప్పటి వరకు నడుస్తుంది? బాబా అంటారు రోజు రోజుకు వృద్ధి అవుతూ ఉంటుంది కదా, ఎప్పటి వరకు అలా వృద్ధి అవుతుంది, ఎప్పటి వరకు నడుస్తుంది?
సమాప్తి అయిపోతుందని మేము అనుకున్నామని అంటారు. ప్రారంభంలో ఈ భయం వల్లే చాలా మంది వెళ్ళిపోయారు. మరి మేమేమో వినాశనం అవుతుంది త్వరగా అని వచ్చాము, ఇక్కడ ఇంకా వినాశనం కాలేదే, ఎప్పుడు వినాశనం అవుతుంది ఇదంతా అని ప్రారంభంలో కూడా 76లో ఏదైతే వినాశనం వచ్చేస్తుంది, అప్పుడు భూగ్రహాన్ని ఒక గ్రహణం తోక చుక్క వచ్చి తగిలి తగులుతుంది అంత వినాశనం అయిపోతుంది అని తెలుసుకొని చాలా మంది వచ్చేస్తారు. తర్వాత వినాశనం అనేది కనిపించలేదు, అలాగా వినాశనం అవ్వలేదే, పూర్తి ప్రళయం అవ్వలేదే అని చాలా మందికి అనుమానం కూడా వచ్చి కొంతమంది జ్ఞానాన్ని కూడా వదిలేస్తారు. అలాగే మరి ఒకసారి 2020కి అంతా ప్రపంచం ఇలా అయిపోతుంది, అప్పుడు ఏమి పని చేయవు, సైన్స్ సాధనాలు పనికిరావు అని చాలా చెప్పారు. అప్పుడు కూడా చాలా మంది ఇక వినాశనం అయిపోతుంది, 1వ 2వ సంవత్సరాలు బాబా దగ్గర గడుపుదాము అని వచ్చేసారు. కానీ తర్వాత చూస్తే వినాశనం కాలేదు అని ఏం చేసేసారు, చాలా మంది మళ్ళీ వెళ్ళిపోయారు. ఏమవుతుందో తెలియదు, ఇక్కడికి కాకుండా అక్కడికి కాకుండా ఉండిపోతాం, దీనికంటే వెళ్ళిపోవడం మంచిది అనుకుని పారిపోయా. అయ్యో రేపు వినాశనం అవుతుందో లేదో తెలియదు, అటు లౌకికం లేకుండా ఇక్కడ ఆధ్యాత్మికంగా లేకుండా ఎందుకని చాలా మంది పారిపోయారు అంటారు బాబా. వెళ్ళిపోయిన వారిలో కొందరు వాపస్ వస్తూ ఉంటారు, వెళ్ళిపోతే కూడా మళ్ళీ జ్ఞానాన్ని యథార్థంగా అర్థం చేసుకొని కొంతమంది వాపసు వస్తూ ఉంటారు. తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు, మనం కేవలం వినాశనం వస్తుందంటేనే జ్ఞానం యోగంలో ముందుకెళ్లాల్సిన పని ఉందా అలా అనుకుని, ఇక రేపు ఏదో 4 రోజులు బాగా పురుషార్థం చేసి వినాశనం రాలేదే అనుకుంటే అలా అనుకొని చాలా మంది వెళ్ళిపోయారు. అదే బాబా ఈరోజు ఆ పాయింట్ గుర్తు చేసుకుంటున్నారు, మనం వినాశనాన్ని బుద్ధిలో పెట్టుకొని పురుషార్థం చేయకూడదు, వినాశనాన్ని చూసి మనము ముందుకెళ్ళాలి అనుకోకూడదు. మనం పురుషార్థం చేయడం మన లక్ష్యంగా మనము ముందుకెళ్తూ ఉండాలి. ఇక పరివర్తన అవనే అవుతుంది ఒక రోజుకు, అయితే దానికి ముందే మనం రెడీ కావాలి, మన లక్ష్యం అన్నమాట. అంతేకాని వినాశనం వస్తుందని బాగా చేసేయడం, రాలేదని వదిలేయడం ఇది సరికాదు. అందుకే బాబా ఈరోజు గుర్తు చేసుకున్నారన్నమాట ఈ పాయింట్లన్నీ. అందుకే చూడండి ఎంత బాగా చెప్తూ ఉన్నారో బాబా. ఇంకా ఏం కాలేదు అని కొంతమంది అక్కడికి లేకుండా ఇక్కడికి లేకుండా ఎలాగా అని వెళ్ళిపోయారు అని అంటారు బాబా. బాబా ఏమో చాలా సహజంగా చెప్తారు, ఈ అబలలు అహల్యకు ఏ కష్టాలన్నీ ఇవ్వరు, వీరి ఉద్ధారం కూడా జరగాలి. వాస్తవానికి బాబా ఇక్కడ అబలలు అత్యాచారులు అందరూ ఉండే వాళ్ళందరినీ ఉద్ధారం చేయడానికి వచ్చారు. వాళ్ళని ఏమి కష్టపెట్టరు, బాబా ఏమి కష్టపెట్టరు ఇక్కడ, వాళ్ళందరినీ సహజ రాజయోగంతో సహజంగా అర్థం చేయించి బాబా ముందుకు తీసుకెళ్తారు. మేమేమి చదువుకోలేదు అని అంటారు బాబా, చెప్తారు ఏమి చదువుకోకుంటే ఇంకా మంచిది. శాస్త్రాలు మొదలైన ఇంతవరకు ఏం చదివారో వాటన్నిటిని మర్చిపోండి, చదవకుంటే ఇంకా మంచిది, చదివి ఉంటే మర్చిపోండి అంటారు బాబా. నేను ఏమీ ఎక్కువ చదవనిచ్చను బాబా, ఏమి ఎక్కువ శాస్త్రాలు వాటిని ఏం చదివించడం లేదు మనకి, కేవలం నన్ను స్మృతి చేస్తే సామ్రాజ్యం మీదే అని చెప్తాను. చూడండి బాబా ఒకటే చెప్తున్నారు, నేనేం ఎక్కువ చదివించడం లేదు, నన్ను స్మృతి చేస్తే సామ్రాజ్యం మీదే అని చెప్తారు అంటున్నారు బాబా. మీ నావ ఒడ్డుకు చేరుతుంది, బిడ్డ జన్మించి బాబా అని అంటూనే ఆస్తికి హక్కుదారుడు అవుతాడు, ఇక్కడ కూడా మీరు హక్కుదారులుగా అవుతారు. బాబ్దాదాను స్మృతి చేశారు కనుక రాజధాని మీదే, అందుకే సెకండ్లో జీవన్ ముక్తి అని గాయనం ఉంది. జన్మస్వతాగానే మనకు జీవన్ ముక్తి, ధనవంతులది చివరిలోని పాత్ర, మొదట పేదవారి వంతు. ఇక్కడ బాబా దీని అర్థం ఏమి అంటే, సత్యయుగంలో మొట్టమొదట ఇక్కడ ఎవరైతే పేదవారు ఉంటారో వారే వస్తారు అంటారు బాబా. ఎందుకంటే ఇక్కడ పేదవారుగా ఉండే వాళ్ళే జ్ఞానం యోగంలో ముందుకెళ్తారు, పురుషార్థంలో ముందుకెళ్తారు, త్యాగము తపస్సులో ముందుకెళ్తారు. ధనవంతులకైతే వారి ధనం పైన మోహం ఉంటుంది, ఇంకా పురుషార్థం చేసుకోనికి సమయం ఉండదు, వాళ్ళకు చాలా జంజాటాలు ఉంటాయి. అందుకని
పేదవారు ముందు ఉంటారు అంటే అర్థం పురుషార్థంలో ముందు ఉండడం వల్ల సత్యగమిత రాజధానిలో కూడా ముందు వస్తారు, ధనవంతులు తర్వాత వస్తారు వారి పురుషార్థానుసారంగా వారు కూడా, దాని రహస్యం బాబా అలాగా గుర్తు చేయిస్తారన్నమాట. చూడండి, తమకు తాముగా మీ వద్దకు వస్తారు, పాకి వారిని కూడా ఉద్ధరించాలి, బోయశ్రీలు మొదలైన వారు వస్తారు. రాముడు కూడా బోయశ్రీ చేతిలోని ఎంగిలి పండ్లు తిన్నాడని చూపిస్తారు. వాస్తవానికి రాముడు తినలేదు, శివబాబా కూడా తినలేదు, ఈ బ్రహ్మ తినవచ్చు. ఇక్కడ రాముడు త్రేతాయుగంలో ఉంటాడు, అక్కడ పేదవాళ్ళు బోయవాళ్ళు ఇలాంటి పదాలు ఏమి ఉండవన్నమాట, అందరూ సమానంగా ఉంటారు, సుఖంగానే ఉంటారు. ఇక శివబాబా అయితే అభోక్త, ఆయన ఏమి తినలేరు. ఇంకెవరు తిని ఉండొచ్చు? ఈ బ్రహ్మబాబ తిని ఉండొచ్చు. ఆ బ్రహ్మబాబా సమయంలోనే కదా అందరూ కూడా ఉన్నారు. బోయవారి టోలీ మొదలైన తీసుకొచ్చారని అనుకోండి, ఎలా నిరాకరించాలి? ఈ బ్రహ్మకు చెప్తున్నాను, ఆ బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఒక అక్కయ్య వాళ్ళు ఉండేవారంట, అప్పుడప్పుడు మనకి అనువాళ్ళు కూడా చెప్పారన్నమాట. బోయశ్రీలు వేశ్యలు తీసుకొని వచ్చినప్పుడు మీరు కూడా తింటారు, నేను తినను, నేను అభోక్త అని శివబాబా అంటారు. వారు భలే లౌకికంలో బోయశ్రీలు అయి ఉండొచ్చు, బాబా జ్ఞానం తెలుసుకున్న తర్వాత పక్కా నియమాలు ధారణ చేసిన తర్వాత వాళ్ళు భోగ్ తయారు చేసి పెడితే బాబా కూడా తింటారు, పిల్లలు కూడా తిని ఉండొచ్చు. అందుకేమంటున్నారు, శివబాబా నేను అభోక్తను, నేనేం తినను, కానీ ఈ బ్రహ్మ తిని ఉండొచ్చు అని బ్రహ్మబాబా మీద చెప్తారు. మీ వద్దకు అందరూ వస్తారు, ప్రభుత్వం కూడా వీరిని ఉద్ధరించండి అని సహాయం చేస్తుంది. పేదవారిని వేశ్యల్ని ఇంకా అబలల్ని వీళ్ళందరినీ ఉద్ధరించండి మీ సంస్థ ద్వారా అని ప్రభుత్వం కూడా మనకు సహాయం చేస్తుంది. మీకు కూడా స్వతహాగా ప్రేరణ లభిస్తుంది, మనకు కూడా అనిపిస్తుంది అందరినీ మనం ఉద్ధారం చేయాలి అని. బాబా పేదవారి పెన్నిది కనుక మనం కూడా పేదవారికి తెలియజేస్తున్నామని ప్రేరణ వస్తుంది. బోయశ్రీల నుండి కూడా వెలువడతారు, ఎవరైతే ఆదివాసులు అంటారు కదా, ఆదివాసులు కూడా జ్ఞానంలోకి వస్తారు అంటారు బాబా. ఇంత పెద్ద వృక్షం ఉంది, ఇందులో ఒక్కరు కూడా దేవీ దేవతా ధర్మం వారు లేరు. ఈ కలియుగ వృక్షం చూడండి, ఇంత పెద్ద వృక్షం, దీని గురించి బాబా చెప్తారు. ఇక్కడ ఒక్కరు కూడా దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు కారు, ఇప్పుడు ఎవరు కూడా లేరు కదా. ఇతర అన్ని ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోయారు. ఇప్పుడు తండ్రి చెప్తారు, ఎవరు భక్తి చేసేవారై ఉంటారో వారికి అర్థం చేయించండి. మనం సందేశం ఇవ్వడం కూడా ఎవరికి ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఇవ్వాలి, ఎక్కువ భక్తి చేసి ఉండే వారికి అంటారు బాబా. ఎందుకంటే వారికి ఆల్రెడీ భక్తి చేసి ఉంటారు కాబట్టి భావన ఉండొచ్చు, భావన ద్వారా బాబాను తెలుసుకోవచ్చును అని అలాంటి వాళ్ళకి కూడా చెప్పండి. అంటూ ఎలా కట్టబడుతుందో, బ్రాహ్మణులు ఎలా తయారవుతున్నారో మీరు చూస్తున్నారు. ఎవరు సూర్యవంశీ చంద్రవంశీ దేవతలుగా అయ్యేవారు ఉంటారో వారే వస్తారు, ఒకసారి విన్నా స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. బాబా కాశీ కల్వాటు కాశీలోని కత్తుల బావి ఉదాహరణ కూడా తెలిపిస్తారు. వారంతా శివునికి బలి అయ్యేవారు, వారికి కూడా ఏదైనా లభించాలి కదా, మీరు కూడా బలిహారం అవుతారు రాజ్యం కొరకు. కాశీలో బలిహారి అయిన వాళ్ళకి ఏదో కొంచెం లభించాలి కదా అంటారు బాబా. మరి మనకైతే విశ్వరాజ్య భాగ్యం లభిస్తుంది, మనము కూడా బాబాకు బలి అయ్యాం కదా. భక్తి మార్గంలో రామరాజ్యం ఉండదు, వాపస్ ఎవరు వెళ్ళలేరు. కనుక ఏం జరుగుతుందో, వారు ఏం పాపం చేసి ఉన్నారో వాటి శిక్షలు అనుభవించి సమాప్తం చేసుకుంటారు. తర్వాత కొత్తగా జన్మ లభిస్తుంది, కొత్తగా పాపాలు ప్రారంభం అవుతాయి. కానీ అందరూ ఇక్కడే ఉండవలసిందే. పుణ్యం చేసిన వాళ్ళు పైకి వెళ్ళి పరమాత్మలో కలిసిపోతారు అని కాదు, అందరూ ఇక్కడే ఉండవలసిందే, ఇక్కడే పాత్రలు చేయవలసిందే అంటారు బాబా. వారి వారి కర్మ లెక్కాచారానుసారంగా మళ్ళీ జన్మలు లభిస్తూనే ఉంటాయి ఇక్కడ అని బాబా గుర్తు చేయిస్తున్నారు మనకి. నెంబర్ వన్ లో మీరే ఉంటారు, మీరే 84 జన్మలు తీసుకుంటారు. అందరూ సతో రజో తమోలో రానే రావాల్సి ఉంటుంది.
తండ్రి చెప్తారు ఈ సమయంలో పూర్తి మనిషరూపి వృక్షము శిథిలావస్థలో ఉంది. మనుషులు పూర్తి గాఢ అంధకారంలో కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు. కుంభకర్ణుడు ఒక్కడే కాదు, అనేక మంది కుంభకర్ణులు ఉన్నారు. మీరు ఎంత అర్థం చేయించినా విననే వినరు. కుంభకర్ణుడు లాంటి వాళ్ళ గురించి ఎంత చెప్తే కూడా వినని వాళ్ళకి కుంభకర్ణుడు అని టైటిల్ ఇచ్చారు బాబా. ఎవరి పాత్ర ఉంటుందో వారు పురుషార్థం చేస్తారు, వారే తల్లిదండ్రుల హృదయాన్ని అధిరోహిస్తారు, సింహాసన అధికారులుగా కూడా వారే అవుతారు. బాబా, మేము పిల్లల్ని తిట్టవలసి వస్తుందని చాలా మంది బాబా పిల్లలు అడుగుతారు. బాబా పిల్లలు, బాబా మా లౌకిక పిల్లల్ని ఏమైనా శిక్షించవలసి వస్తుంది, తిట్టవలసి వస్తుంది అని అడుగుతారంట. తండ్రి చెప్తారు దీనికి అంత శిక్ష ఏమీ ఉండదు. శిక్షణ ఇవ్వడంలో వాళ్ళని కొద్దిగా కఠినంగా వ్యవహరిస్తే అందులో ఏం శిక్ష ఉండదు అంటారు బాబా. శిక్షణ ఇవ్వకపోతే వాళ్ళు చెడిపోతే అది కూడా బాబాకే కదా చెడ్డ పేరు. వీళ్ళు బాబా పిల్లలయ్యారు కాబట్టి పిల్లల్ని సరిగా శిక్షణ ఇవ్వలేదు, సరిగా నడిపించలేదు అని. కాబట్టి శిక్షణ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇవ్వాల్సిందే, అందుకేం శిక్ష ఉండదు అంటారు బాబా. పతితులైన మమ్మల్ని పావనంగా చెయ్యమని మీరే పిలుస్తారు. కామము మహాశత్రువు అని బాబా కూడా చెప్తారు. క్రోధము శత్రువు అని అనరు. మాటల్లో ఇది అంతగా ఉండదు. పురుషులు చాలా జగడం చేస్తారు. క్రోధం అనేది బాబా చూసిన ఆ కాలంలో మాటలకు అంత క్రోధం ఉండేది కాదు. వినయంగా, భక్తిపరంగా చాలా ఇంటిలో వాళ్ళకి అనుకూలంగా నడుచుకునేవారు. అది బాబా కాలంలో, సాకారు బాబా కాలంలో. బాబా ఏమంటున్నారు, మాటలలో అంత కోపం ఉండదు, వాళ్ళంత జగడాలు చెయ్యరు, పురుషులే ఎక్కువ జగడాలు చేస్తారు అని చెప్తున్నారు బాబా. ఇంకా చూడండి ఎంత చెప్తున్నారు. ఇప్పుడు బాబా మాటలైన మిమ్మల్ని ముందుంచారు, వందే మాత్రం. లేకుంటే మీ పతియే గురువు ఈశ్వరుడు వారి మతమనుసారంగా నడవాలని మాటలకు చెప్తారు. తాళి కట్టిన వేళ తక్షణం పతితం అవుతారు. దీనిని ఈశ్వరుడు లభించాడని అంటారా? అంటే లౌకిక పతిని కూడా ఈశ్వరుడు అన్నప్పుడు మరి ఈశ్వరుడు ఏమైనా వికారాలలోకి వెళ్ళమని చెప్తారా? ఇప్పుడు రామరాజ్య స్థాపన జరుగుతుంది, మిగిలిన వారంతా మరణిస్తూ ఉంటారు. బాబా చెప్తారు వినాశకాలే విపరీత బుద్ధి, వినాశకాలే ప్రీతి బుద్ధి, రెండు ఉన్నాయి. పరంపిత పరమాత్మపై ప్రీతి బుద్ధి ఉంది. శివబాబా ఇతనిలో వస్తారు. మేము ఇతని ద్వారా వింటున్నామని ఆత్మలైన మీకు తెలుసు. ఆత్మ చాలా చిన్న బిందువు. ఇది శివబాబాకు తాత్కాలిక రథం. ఈ బ్రహ్మను చూపించి ఏం చెప్తున్నారు బాబా, ఇది శివబాబాకు తాత్కాలిక రథం. ఇతని ద్వారా ఈ రుద్రజ్ఞాన యజ్ఞం రచిస్తారు. ఇది వృద్ధి చెందుతూ ఉంటుంది. పిల్లల్లో ఒక్కొక్క బిందువు ద్వారా చెరువు నిండుతుంది. ఒక్కొక్క బిందువు బిందువే సాగరం అవుతుంది అంటారు కదా. అలాగా పిల్లలు తమదంతా సఫలం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇదంతా మట్టిలో కలిసిపోతుంది, ఏమీ మిగలదని తెలుసు. ఎంతైనా సఫలం అవ్వని అని భావిస్తారు. పూర్తిగా కలిసిపోయే బదులు కొద్దిగానైనా మాది ఈశ్వరుడి సేవలో సఫలం అవ్వడం. సుధామని ఉదాహరణ కూడా ఉంది. పిల్లలు తండ్రికి పిడికెడు బియ్యము లేక 6-8 రూపాయలు పంపిస్తారు. వాహు బిడ్డ, తండ్రి పేదల పెన్నిది కదా, ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. బాబా పేదల పెన్నిది కాబట్టి పేదవారు ఇచ్చే కొద్ది దాంట్లో కూడా తృప్తి. అలాగని ఉన్నవారు కొద్దిగా ఇస్తే కూడా బాబా చెప్పారు పైసా ఇచ్చినా చాలు అనుకోకండి. ఉన్న వాళ్ళకి బాబా ఇచ్చిండేది ఎందుకు, బాబా సేవలో సఫలం చేయడానికి. బాబా యొక్క ఇంటెన్షన్ బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. మళ్ళీ అలాగే జరుగుతుంది, కల్పం క్రితం ఎలా జరిగిందో. బంధనులు ఉండేవారు ఉన్నారు. తండ్రి చెప్తారు మీరు భాగ్యశాలులు, ఎందుకంటే శివబాబా చెయ్యి లభించింది కదా. ఆర్య సమాజం వారు మొదలైన వారందరూ వచ్చే రోజు కూడా వస్తుంది. ఎక్కడికి వెళ్తారు, అందరూ రావాల్సిందే జ్ఞానానికి, ఎక్కడికి వెళ్తారు? ముక్తి, జీవన్ముక్తి లభించే దుఃఖానము ఇదొక్కటే. బాబా
ముక్తి జీవన్ముక్తి లభించే దుఃఖానం ఇదొక్కటే అని చెప్తున్నా. ఇంకా చూడండి బాబా అంటారు, శిక్షలు అనుభవించి అందరూ ముక్తికి వెళ్ళాలి, ఇది అంతిమ సమయం, ఖయామత్ సమయం, అందరూ వాపస్ వెళ్తారు, ఇది ప్రియతముని ఊరేగింపు. శివక బరాత్ అంటారు బాబా, ఊరేగింపు ఎలా వెళ్తుందో కూడా సాక్షాత్కారం అవుతుంది, ఇది మీకు తప్ప మరెవ్వరూ చూడలేరు. ఊరేగింపు కూడా ఎలా వెళ్తుంది, స్థూలంగా అయితే శంకరుడు మరియు పార్వతి యొక్క బరాత్ అంటే పెళ్లి ఊరేగింపు చూపిస్తారు. అందులో శంకరుడి జతలో ఫస్ట్ అస్తదీపాలకులు, మళ్ళీ నంది భృంగు, మళ్ళీ అందరూ కూడా చూపిస్తారు. అలాగా ఇక్కడ కూడా బాబా ఏమంటారు, బాబా జతలో వాపస్ వెళ్ళేటప్పుడు కూడా ముందు అష్టరత్నాలు, అష్టరత్నాల తర్వాత 108 మంది, తర్వాత 16,108 మంది, తర్వాత 9 లక్షలు, తర్వాత 33 కోట్లు, తర్వాత ఇప్పుడు ఉండేటువంటి జనాభా 750 కోట్ల ఎక్కువ జనాభా. ఆ బరాత్లో కూడా ముఖ్యమైన వాళ్ళు ముందు నిలుచుకుంటారు, తర్వాత తర్వాత వాళ్ళ గ్రేడ్ని బట్టి వాళ్ళు వెనక్కు వెళ్తూ ఉంటారు. అందుకే బాబా ఈరోజు ఆ పెళ్లి ఊరేగింపు ఎలా వెళ్తుందో కూడా సాక్షాత్కారం అవుతుంది అంటారు. మేము ఎక్కడొస్తాము, ఏ ప్లేస్ లో ఉంటాం అనేది కూడా మనకు అంతిమంలో సాక్షాత్కారం అవుతుంది. ఇది మీరు తప్ప వేరెవరు చూడలేరు, ఆ సాక్షాత్కారాలు మనం తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా చూడలేరు అని బాబా ఈరోజు చెప్పారు. బాబా యొక్క సాకార మురళిలో ఎన్ని సూక్ష్మ రహస్యాలు ఉంటాయి, ఎంత లోతైన విశ్లేషణ ఉంటుంది. అందుకే మురళిని మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండాలి, అప్పుడే మనకి ఒకసారి చదివి రెండుసార్లు చదివి అర్థమైపోయింది కాదు, అందులో రహస్యాలు అర్థం చేసుకోవడానికి ఒక్కో పాయింట్ను మనన చింతన చేస్తూ ఉండాలి, అప్పుడే పూర్తి రహస్యాలు అర్థమవుతాయి. అచ్చా, ఓం శాంతి. మిటే మిటే సికిలతే బచ్చోం ప్రతి మాత్ పిత బాప్ దాదాక యాత్ర గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే. హం రుహానీ బచ్చోంకి రుహానీ బాప్ దాదాకో యాత్ర గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే. రెండుసార్లు నమస్తే, ఎందుకంటే బాబా రెండుసార్లు డబుల్ ఓం శాంతి చెప్పారు కదా, ఒకరు బ్రహ్మ ఒకరు శివ బాబ్ దాదా. మనం కూడా రెండుసార్లు ఓం శాంతి చెప్పాలి, ఎందుకంటే ఒకసారి శివ బాబాకు ఒకసారి బ్రహ్మ బాబాకు కూడా. ఇప్పుడు సాకారంలో ఇద్దరూ లేరు కదా. అచ్చా, ధారణ కొరకు ముఖ్య సారాంశం, తండ్రి ద్వారా ఏ జ్ఞానమైతే గుప్త దానంగా లభించిందో దాని విలువను అర్థం చేసుకొని మీ జోలను అమూల్యమైన జ్ఞాన రత్నాలతో నింపుకోవాలి, అందరికీ గుప్త దానాన్ని ఇస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్, వాపస్ వెళ్ళవలసిన ఈ అంతిమ సమయంలో మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి, ప్రీతి బుద్ధి కలవారిగా అవ్వాలి, ముక్తి జీవన్ముక్తుల మార్గాన్ని అందరికీ తెలియజేయాలి. ఇది ఇక వరదానం, సత్యతా శక్తి ద్వారా ప్రకృతి లేదా విశ్వాన్ని సతోప్రధానంగా చేసే మాస్టర్ విధి విధాత భవ్. సత్యతా శక్తి ద్వారా ప్రకృతి లేదా విశ్వాన్ని సతోప్రధానంగా చేసే మాస్టర్ విధి విధాత భవ్. వివరణ, ఎప్పుడైతే పిల్లలైన మీరు సత్యతా శక్తిని ధారణ చేసి మాస్టర్ విధి విధాతలుగా అవుతారో అప్పుడు ప్రకృతి సతోప్రధానంగా అవుతుంది, యుగం సత్యయుగంగా అవుతుంది, సర్వ ఆత్మలు సద్గతి యొక్క అదృష్టాన్ని తయారు చేసుకుంటారు, మీ సత్యత పారసమణికి సమానమైనది. ఎలాగైతే పారసమణి ఇనుమును బంగారంగా చేస్తుందో అలా సత్యతాశక్తి ఆత్మను ప్రకృతిని సమయాన్ని సర్వ సామాగ్రిని సర్వ సంబంధాలను సంస్కారాలను ఆహార వ్యవహారాలను సత్వప్రధానంగా చేస్తుంది. చూడండి, ఇవన్నీ సత్వప్రధానం కావాలి అంటే మొదట మనం సత్యంగా కావాలి, మన వాస్తవికమైనటువంటి స్వరూపంలోకి రావాలి, ఒరిజినల్ క్వాలిటీ ఏవైతే ఉన్నాయో ఆ క్వాలిటీలోకి వెళ్ళిపోవాలి.
अच्छा स्लोगन एवरिनैते प्रकृति योक्क अलजडि कूडा आकर्षिंचदो वारे योगी आत्मलु చూడండి ఇప్పుడు చిన్న కరోనా వచ్చింది అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ చల్లా చెదరైపోయినా చెట్టులో ఆ కదిలిస్తే ఆకులు రాలిపోయినట్లు ఆకులు రాలిపోతే ఏమవుతుంది చెట్టు నుంచి వచ్చేటువంటి శక్తి దొరకదు కాబట్టి రెండు రోజులకు వాడిపోతాయి అలాగా బాబా గుర్తు చేయిస్తారు బల స్థూలంగా బాబా ఇంటికి రాలేకపోవచ్చు కానీ బాబాతో ఉండే సంబంధాన్ని బాబాతో ఉండే బుద్ధి యోగాన్ని మాత్రము దూరం చేసుకోకూడదు అది జోడించబడే ఉండాలి వృక్షపతైన బాబాతో అప్పుడు మనకి శక్తి దొరుకుతుంది అందుకే చిన్న చిన్న ప్రకృతి వాటికే మనం చంచలంలోకి వచ్చేసాము అంటే మనకేం టైటిల్ ఇవ్వరు బాబా ప్రకృతిపతి అనే టైటిల్ ఇస్తారా ప్రకృతిపతి అనే టైటిల్ ఎప్పుడు వస్తుంది ప్రకృతి యొక్క అలజడి కూడా ఆకర్షించకుండా ఉండేటువంటి కర్మయోగిలుగా అవ్ అచ్చా ఓం శాంతి రెండు నిమిషాలు యోగం చేద్దాము ఓం శాంతి ఓం శాంతి